మళ్ళీ చెట్టుకి పడుకున్నావా? నిద్రట్లో దొర్లితే కింద పడతావరా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు, ఎలుగుబంటి పడొచ్చు. నేను పడను. ఆ సాములవారు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా? పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తిరగండి, గాడిదల్లా తిరగండి, గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి, ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింత పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికొచ్చానరా, చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగద
గురుభ్యో నమః. గీతే రో బేటి, మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మైఖేల్. కాట్రం కరందు ఉట్రం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శోలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి. ఇదిగా 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 నీ బొమ్మే దాచని చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, మరే వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడికి ప్యాచ్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మ వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఇలా ఉంటాను రా నేను నిన్ను. ఏంటే మా మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీచుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాషు. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు. అమెరికా వీసా రాదు. మెదవు కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవారు కదలద్దు. భంగిమలు ఏంటి? అజంతా ఎల్లోరా ఖజరహో రామప్ప. నువ్వు అయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప. ఇదిగో రాడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోక్ ఇచ్చా. నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్. అమేజింగ్. ఒక ఆర్టిస్ట్ ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. Understand?